हाय फ्रेंड्स, वेलकम टू चप्पावन बोड़ा। इवाल्टी स्पेशल ना स्टाइल्लो प्रिपेर चेसिना बिर्यानी ग्रेवी। फ्रेंड्स, नेनु इंतक मुंदु कूडा बिर्यानी ग्रेवी वीडियो चेशानु, कानी बिर्यानीस की चेप्पिन विधंगा टिप्स सीक्रेट्स आ ग्रेवीस वीडियोसलो चेप्पलेदु। चाला मंदी आ वीडियो चूसी ग्रेवी चेस्तुन्नप्पुडु सीक्रेट्स तेलियकपोवडं वलन पीनट्स नुव्वुल स्मेल वस्तुंदी अनि ओकसारी अंदरिकी गुर्तुंडिपोयेला ग्रेवीलो उन्न मोत्तं सीक्रेट्स तो सहा अन्नी टिप्स मल्ली ओक वीडियो चेयंडी चेप्पनी चाला रिक्वेस्ट चेस्तुन्नारु। अंदुवलने మళ్ళీ సరికొత్తగా అందరికీ అర్థమయ్యేలా ది బెస్ట్ రెసిపీ చెప్తాను। సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం। ఒక గిన్నెలో 500 ml వెజిటబుల్ ఆయిల్ తీసుకోండి। ఈ ఆయిల్ కాస హీట్ అయిన వెంటనే దాదాపు 2 కిలోల పల్లీలు వేసి ఆయిల్ లో నాన్ స్టాప్ గా కలుపుతూ రోస్ట్ చేయండి। ఫ్రెండ్స్, ఈ ఆయిల్ ఎందుకు వేశారు? డైరెక్ట్ గా పల్లీలను రోస్ట్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు। ఈ ఆయిల్ లోనే ఎందుకు ఫ్రై చేశానంటే యాక్చువల్ గా ఈ గ్రేవీలో పల్లీలకి బదులు కాజు వేసి చేయాలి। ఈ కేషో చాలా ఎక్కువగా ఎక్స్‌పెన్సివ్ ఉంది కాబట్టి ఈ ఆయిల్ లోనే ఫ్రై చేస్తే ఈ కాజు ఫ్లేవర్ ని పల్లీలతో కవర్ చేసుకోవచ్చు। మరియు ఆయిల్ లో ఫ్రై చేయడం వలన పచ్చి వాసన రాదు ఈ పల్లీలకి। ఇప్పుడు ఈ పల్లీలు 4-5 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకొని పల్లీలు పర్ఫెక్ట్ గా పచ్చి వాసన లేకుండా ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా ఫ్రై అయ్యాక ఆల్మోస్ట్ దాదాపు 2 కిలోల నువ్వులు వేసి ఓ 2 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా కలుపుతూ ఫ్రై చేయండి। నాన్ స్టాప్ గా కలపకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది। 2 మినిట్స్ లో ఈ నువ్వులు లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది। అప్పుడు 1 కేజీ డ్రై కోకోనట్ పౌడర్ వేసి మళ్ళీ నాన్ స్టాప్ గా స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోండి। మళ్ళీ చెప్తున్నా, స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టి నాన్ స్టాప్ గా కలపండి, లేకపోతే ఈ కొబ్బరి పౌడర్ వెంటనే మాడిపోయి బ్లాక్ అయిపోతుంది। ఫ్రెండ్స్, ఇప్పటివరకు రోస్ట్ చేసుకున్న ఈ మూడింట్లో ఏ ఒక్కటి మాడిపోయినా బిర్యానీ గ్రేవీ చేదవుతుంది అని గుర్తుంచుకోండి। కొంచెం జాగ్రత్తగా రోస్ట్ చేసుకొని గ్రైండర్ లో వేసి ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా ఫైన్ గా పేస్ట్ చేసుకోండి। ఇప్పుడు ఎవరికీ తెలియని ఈ గ్రేవీలో వేసే ఇంకో గ్రేవీ సీక్రెట్ ఒకటి మీకు చెప్తాను। ఒక 150 గ్రాముల గసగసాలను 2 గంటల పాటు నానబెట్టుకొని మరో 150 గ్రాముల ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పుదీనా వేసి ఫైన్ గా ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా పేస్ట్ పట్టుకోండి। ఈ గ్రేవీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిర్యానీ గ్రేవీ అరోమాకి। ఇప్పుడు బిర్యానీ గ్రేవీ ప్రాసెసింగ్ చూద్దాం। ఒక మందం పాటి బిర్యానీ హండి తీసుకొని 1 లీటర్ల వెజిటబుల్ ఆయిల్ తీసుకోండి। యాక్చువల్ గా పల్లీలు నువ్వుల నుండి కూడా ఆయిల్ వస్తుంది, సహజ సిద్ధంగానే। మనం వీటిని రోస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఈ వెజిటబుల్ ఆయిల్ వేశాము కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువగానే వేయండి। ఈ ఆయిల్ కాస లైట్ గా హీట్ అయిన తర్వాత 1/2 కప్ల మెంతులు, 1/2 కప్ల ఆవాలు వేసి కాసేపు కలుపుకొని 1/2 కప్ల జీలకర్ర వేసి 10 సెకండ్ల పాటు కలిపి ఓ 10-15 హోల్ కరివేపాకు రెమ్మలు చల్లేసుకొని కాసేపు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని దాదాపు 1 కేజీ హోల్ గ్రీన్ చిల్లీస్ వేసి 2 మినిట్స్ కలుపుకోండి। 2 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ ఫైనలీ చాప్ చేసుకున్న 1.5 కిలోల ఆనియన్స్ వేసి ఈ ఆనియన్స్ ఆయిల్ లో బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి। ఓ 2 నిమిషాల పాటు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్ల బ్లాక్ పెప్పర్ చల్లేసుకోండి। ఈ బ్లాక్ పెప్పర్ ఎందుకు వేస్తున్నాను అంటే ఈ గ్రేవీ లైట్ చెట్టినాడ్ చెన్నై ఫ్లేవర్ తో ఉండడానికి, ఇది ఆప్షనల్। ఈ బ్లాక్ పెప్పర్ వేసి ఓ 5 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుకోండి। 5 మినిట్స్ తర్వాత రెస్టారెంట్ స్టైల్ స్వీట్నెస్ ఫ్లేవర్ కోసం ఓ 100 గ్రాముల బెల్లం వేసి కాసేపు కలుపుకొని 1 కప్ల నైస్ గా చాప్ చేసుకున్న పుదీనా చల్లేసి కాసేపు కలిపి 1/2 కేజీ హోమ్మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ మిశ్రమంలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు నాన్ స్టాప్ గా కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। 2 మినిట్స్ లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గుతుంది। అప్పుడు మీ టేస్ట్ కి తగ్గట్టు salt adjust చేసుకోండి। ఈ salt ని నేను వేస్తున్నట్టు ఒకటేసారి వేయమాకండి, 1-2 సార్లు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేయండి। salt వేసి కాసేపు కలుపుకున్న తర్వాత పైన గా పేస్ట్ చేసుకున్న గసగసాల ఫ్రైడ్ ఆనియన్స్ మిశ్రమం వేసి కొద్దిగా మగ్గే వరకు నెమ్మదిగా కలుపుకొని గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వుల గ్రేవీ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి నాన్ స్టాప్ గా 5 నిమిషాల పాటు కలుపుకోండి। ఆల్మోస్ట్ 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత 500 గ్రాముల టామరిన్ జ్యూస్ ని ఒకటేసారి పిండేసి కలుపుకోండి। ఫ్రెండ్స్, ఈ గ్రేవీ గురించి ఒక చాలా పెద్ద సీక్రెట్ చెప్తాను। ఇప్పుడు ఈ గ్రేవీ లెమన్ yellow కలర్ లో రావాలంటే ఇదే టైం లో 1 కప్ల టర్మరిక్ పౌడర్ వేసి కలుపుకోండి। మాకు లెమన్ yellow కలర్ గ్రేవీ వద్దు, రెడ్ కలర్ లో గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ పసుపుని రెడ్ చిల్లీ పౌడర్ ని స్టార్టింగ్ లో ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేస్తే సరిపోతుంది, గ్రేవీ రెడ్ కలర్ లో వచ్చేస్తుంది।
5 మినిట్స్ నాన్ స్టాప్ గా కలుపుకున్న తర్వాత ఓ 7-8 లీటర్ల వాటర్ వేసి కలపండి. ఈ గ్రేవీలో మళ్ళీ మళ్ళీ వాటర్ వేస్తూ కలపమాకండి. ఎప్పుడైనా సరే వాటర్ ని ఒకటేసారి వేసి కలపాలి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు వాటర్ వేసి కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత ఒక కప్ల గరం మసాలా వేసి మీ టేస్ట్ కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. ఫ్రెండ్స్ నేను ఇంత కారం వేసినా కూడా స్టార్టింగ్ లో ఈ గ్రేవీలో పసుపు వేసి కలపడం వలన yellow కలర్ అనేది పోదు గ్రేవీకి. ఇప్పుడు దాదాపు ఓ 20 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉడికించుకోండి. ఆల్మోస్ట్ 20 మినిట్స్ గ్రేవీని ఉడికించుకున్న తర్వాత ఒక కప్ల చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి కాసేపు కలుపుతూ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ గ్రేవీని రెస్టారెంట్ లో చేసే వాళ్ళైతే 1 వీక్ వరకు డీప్ ఫ్రిజ్ లో పెట్టి కూడా యూస్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ వాళ్ళైతే వెంటనే తినేయండి. బై ది వే ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్ చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పవన్ బుడా.